మా టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీ ఆరోగ్యం మీ చేతిలో అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో మనం ప్రకృతి జీవన విధానం అనే అంశం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఆరోగ్యం అనేది పోవడం ముందా లేదా రోగం అనేది రావడం ముందా. ఈ విషయం తెలియాలంటే నిన్న మనం చెప్పుకున్న విషయాన్ని ఒక్కదానిని మళ్ళా గుర్తు చేసుకోవాలి. ఏం చెప్పాము నిన్న? ఆరోగ్యం అంటే నిర్వచనం మీ అందరికీ గుర్తు వచ్చేసి ఉండాలి. ఈపాటికి నిన్న చాలాసార్లు రిపీట్ చేసాం విషయాన్ని. ఆరోగ్యము అంటే ఏ జబ్బు లేని స్థితి, ఏ జబ్బు రానివ్వని స్థితి, ఈ రెండు ఉంటే ఆరోగ్యవంతుడు అని అనొచ్చు. మీలో ఎవరికైనా ఏ జబ్బు లేని స్థితి మాత్రం ప్రస్తుతం ఉంది అనుకోండి, మీరు సగభాగం ఆరోగ్యవంతులు మాత్రమే. ఏ జబ్బు రానివ్వని స్థితి కూడా మీలో జీవించినంతకాలం ఉంటేనే మీరు ఆరోగ్యవంతమైన జీవితాన్ని సాగించినట్లు, ఆరోగ్యవంతంగా మీరు ఉన్నట్లు. అందుకని జబ్బు లేని స్థితి, జబ్బు రానివ్వని స్థితి. మనం నిన్న అనుకున్నాం కదా, ఏనుగు 100 సంవత్సరాలు ఆయుర్దాయం అయితే 50 సంవత్సరాల అప్పుడు చెకప్ చేస్తే ఏ జబ్బు లేని స్థితి ఉంది. చనిపోబోయే ముందు 99వ సంవత్సరంలో చెకప్ చేసినా ఏ జబ్బు రానివ్వని స్థితి కూడా తనలో ఉంటున్నది, అది ఆరోగ్యం అంటే. ఇతర పశుపక్ష్యాదుల్ని వేటని తీసుకున్నా జబ్బు లేని స్థితి ఉంటుంది, జబ్బు రానివ్వని స్థితి ఉంటుంది, అది ఆరోగ్యం అంటే. మనిషి విషయంలో కొద్ది కాలం మాత్రమే జబ్బు లేని స్థితి ఉంటున్నది, ఇక మిగతా జీవితం అంతా అక్కడి నుంచి జబ్బున్న స్థితే మనలో ఉంటున్నది. అందుకని ఆరోగ్యం అనేది మనకు ఉండటంలా. అందుకని ఏ జబ్బు లేని స్థితి, ఏ జబ్బు రానివ్వని స్థితిని మనం కలిగి ఉండాలి అనే సాధన ప్రతినిత్యం చెయ్యాలి. మన లక్ష్యములోనే ఏ జబ్బు లేని స్థితి, ఏ జబ్బు రానివ్వని స్థితి నాలో ఉండాలని లేనప్పుడు అలాంటి ఆరోగ్యం మనకి ఎలా వస్తుంది? మీరు ఒక్కసారి ఆలోచించేయండి. డాక్టర్ అవ్వాలని లక్ష్యం పెట్టుకుంటే బైపీసీ తీసుకుంటారు, ఇంజనీర్ అవ్వాలంటే ఎంపీసీ తీసుకుంటారు. అసలు లక్ష్యం డాక్టర్ అవ్వాలని పెట్టుకుని ఎంపీసీ తీసుకుంటే అతను డాక్టర్ అవుతాడా? చదవటానికి కుదురుతుందా? అలాగే ఇక్కడ కూడా అంతే. అసలు మనకు లక్ష్యమే లేదు, జబ్బు రానివ్వని స్థితి ఉండాలి అని మనసులో. అందుకని జబ్బులు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి వయసుతో పాటు. అందుకని నిర్వచనాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకుని అలా మనం ఆరోగ్యాన్ని పొందాలి అని ప్రతిరోజు సంకల్పం చేయాలి. అది నెరవేరే వరకు మనం సాధన చేస్తూ ఉండాల్సిందే. కానీ ఏ జబ్బు లేని స్థితి, ఏ జబ్బు రానివ్వని స్థితి ఆరోగ్యము అంటే అని గుర్తుంచుకోవాలి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, మీరందరూ ఆలోచించుకుని నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి. మరి మీరందరూ రెడీయేనా? జబ్బులు వచ్చిన తర్వాత ఆరోగ్యం అనేది పోతుందా, లేదా అసలు ఆరోగ్యం అనేది పోయిన తర్వాతే జబ్బులు వస్తాయా, ఏది ముందు జరుగుతుంది మీరు చెప్పాలి. మళ్ళీ చెప్పమంటారా? అనుమానంగా ఉన్నట్లుంది కొద్దిగా. జబ్బులు వచ్చాక ఆరోగ్యం అనేది పోతుందా, లేదా ఆరోగ్యం అనేది పోయాకే జబ్బులు అనేవి వస్తాయా, ఏది ముందు ఏది తర్వాత మీరు ఈ పాటికి ఆలోచించి ఉంటారు చెప్పండి. ఇక గుసగుసలాడుకుంటున్నారు పక్కవారు. మీరందరూ ఎక్కువగా చెప్పే సమాధానం నేను ముందు చెప్తాను.
అందరూ వాడుక భాషలో ఒక మాట అంటూ ఉంటారు, అదేమిటో తెలుసా? పాడు జబ్బులు వచ్చాక ఆరోగ్యం అంతా పోయిందండి, ఇదివరకు బ్రహ్మాండంగా ఉండేదండి, ఆ జబ్బులు వచ్చాకే నా ఆరోగ్యం అంతా నాశనం అయిపోయిందండి అంటుంటారు. మీరు వినలేదు ఈ మాట? ఓ అవునండి, కరెక్టే, నేను చాలాసార్లు విన్నానని మీరు అందరూ అంటుంటారు. నేను ఎంతోమంది అనగా ఈ మాట ఎక్కువసార్లు వినున్నాను, అందుకని నాకు ఈ విషయం గుర్తొచ్చేసింది ఇక్కడ. అంటే దీన్ని పట్టి మనందరికి ఏమనిపిస్తున్నది? జబ్బులు వచ్చాకే ఆరోగ్యం అనేది పోతున్నది. అంటే ఆరోగ్యం పోవటానికి మూల కారణం జబ్బులు రావటం అని అర్థమవుతున్నది. అందరూ ఇలా అంటూ ఉంటారు, మనం వింటూ ఉన్నాం, దీన్ని పెద్దగా ఆలోచించం కాబట్టి అదే కరెక్ట్ అని అనిపిస్తూ ఉంటుంది. నన్ను అడిగితే అందరూ అనుకునే ఈ విషయం తప్పు. పాడు జబ్బులు వచ్చాక నా ఆరోగ్యం అంతా పోయిందండి అని ఎవరైనా అన్నారంటే శుద్ధ తప్పు ఆ విషయం. జబ్బులు వచ్చాక ఆరోగ్యం పోదు, ఆరోగ్యం పోతేనే జబ్బులు వస్తాయి. ప్రారంభం జరిగేది అట్లా. ఇంకొక రకంగా మీరు ఆలోచిస్తే ఒక ఎగ్జాంపుల్ రూపంలో బాగా అర్థమవుతుంది. వెలుతురు వచ్చాక చీకట పోతుందా, లేకపోతే చీకట వచ్చినందుకు వెలుతురు దూరం అవుతుందా? చెప్పండి. ఇప్పుడు కరెక్ట్గా సమాధానం చెప్పేస్తారు. వెలుతురు ఉన్నంతసేపు చీకటి దరి చేరలేదు. వెలుతురు పోవటమే ఉన్నదంతా చీకటి. అలాగే మన శరీరములో ఆరోగ్యం అనేది ఉన్నంత కాలము రోగం అనేది ఉండలేదు, ప్రవేశించదు. ఎప్పుడైతే మన శరీరంలో ఆరోగ్యం అనే వెలుతురు పోతుందో ఇక ఉన్నంత రోగమే. నిన్న మనం చెప్పుకున్నాం, వర్షపు నీరు స్వచ్ఛంగా ఉంది గోతిలో పడిన తర్వాత. వారం రోజులకి ఆ నీరు బురద కంపు కొట్టేస్తుంది, దోమలేగలు వచ్చేసాయి. కంపు పుట్టాక నీరు చెడిపోయిందా? నీరు చెడిపోయాక కంపు పుట్టిందా? ఇప్పుడు బాగా మీకు అర్థమేంటుంది చూసారా? నీరు చెడిపోయినప్పటి నుంచి కంపు వచ్చింది, ఇంకా చెడిపోయిన దగ్గర నుంచి దోమలేగలు పుట్టాయి. అంటే నీటి యొక్క ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత నుంచే ఆరోగ్యం తగ్గుతూ ఉన్నది, అందుకే నీరు చెడిపోతూ ఉన్నది. ఆరోగ్యం తరిగిన కొద్దీ చెడిపోవటం పెరుగుతూ ఉన్నది, అది లెక్క. మనలో కూడా జరిగేదంతే. ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట ఈ విషయం, ఎందుకంటే చాలా అవసరం ఈ విషయం మనకి. గింజల్లో ఆరోగ్యం అనేది పోయిన తర్వాత పురుగులు పుడతాయా? పురుగులు పుట్టాకే గింజల ఆరోగ్యం పోతుందా? మీరు ఒక్కసారి ఆలోచించేయండి. సంవత్సరానికి సరిపడా మనం కాస్త అపరాలు కొనుక్కుంటాం, కందులు, పెసరపప్పు, మినపప్పు, కాస్త గోధుమలు, శనగలు అన్నీ దాచుకుంటాం. ఏదో వేసవి కాలంలో అయితే పండిన వెంటనే కాస్త ఈ మార్కెట్లో చవగ్గా దొరుకుతాయి, అందుకని ఆ సీజన్లో ఒకసారి కొని సంవత్సరం పొడుగున స్టాక్ పెట్టుకుంటారు ఎక్కువగా పల్లెల్లో వారు కూడా. ఈ గింజలు సంవత్సరం మళ్ళా వచ్చేంత వరకు పురుగు పడకుండా వాడుకోవాలి అంచేత అందరూ ఈ గింజలను కొనుక్కొచ్చిన తర్వాత 2-3 రోజులు బాగా ఎండలో పోసేసి డబ్బాల్లో పోసేసి దాచేస్తారు. ఎండలో పోస్తే గింజ మంచిగా ఉంటాయని అందరికీ తెలుసు, కాస్త ఎండలు రావట్లేదు సరిగా. అందుకని ఒక అతను ఎండలో పోస్తే గింజల్ని ఎండ ఎంత వేడి చేస్తుందో అంతే వేడిని ఒక పెద్ద బాండీలో పోసి దోరగా ఎండ వేడి చేసినట్టుగా పొయ్యి మీద వేడి చేసి డబ్బాలో పోసి దాచాడు అనుకుందాం. రెండు వేడే, 70 డిగ్రీల వేడికి సూర్యకిరణాలు గింజలను వేడిచ్చేస్తాయి, మూకుడికి థర్మామీటర్ పెట్టి అడుగును మంట పెట్టి మనం 50 డిగ్రీలు పొయ్యి మీద వేడి చేసాం, 2 గింజల్ని సీసాల్లో పోసేసాం. ఇవి పెసలు, అవి పెసలు. ఒకటి ఎండలో పోసిన గింజలు,
మరొక సీసాలో పొయ్యి మీద ద్వారాగా 50 డిగ్రీలు వేడి చేసిన గింజలు. రెండు గింజల్ని సీసాల్లో పెట్టేసి దాచేసాం. ఏ గింజలు ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి, ఏవి త్వరగా చెడిపోతాయి, ఒకసారి ఆలోచించేయండి. అందరూ చెప్పే సమాధానం ఒకే రకంగా కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే అందరికీ ఈ విషయంలో అనుభవం ఉంది కాబట్టి ఒకే రకమైన సమాధానం చెప్తారు. సీసాలో పొయ్యి మీద వేయించిన గింజలు పోసామే, అవి తొందరగా చెడిపోతాయి. ఎండలో పోసిన గింజలు 10-12 నెలలు పురుగు పడకుండా నిల్వ ఉంటాయని అంటారు. మరి రెండు ఒకే రకమైన వేడికి మనం గురి చేసినప్పటికీ ఎండలో పోసిన గింజలు ఎందుకు నిల్వ ఉండాలి, పొయ్యి మీద వేయించిన గింజల్లో పురుగు త్వరగా ఎందుకు పట్టాలి? ఇక్కడ అతి ముఖ్యమైన విషయం మనం గమనించాలి. ఎండకుండే ఆ వేడి కిరణాలు గింజ లోపలకి ప్రవేశించి గింజ లోపలుండే ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఆ కిరణ శక్తికి ఉన్న గుణం అలాంటిది, ప్రాణశక్తుల్ని నింపుతాయి, రోగం రాకుండా రక్షించుకునే శక్తిని ఆ గింజల్లో పెంచుతాయి. ఆ సూర్యకిరణాలు రక్షణ వ్యవస్థను పెంచుతాయి, ఆరోగ్యవంతమైన శక్తిని ఆ గింజల్లో పెడతాయి సూర్యకిరణాలు. అందుకని ఆ గింజల లోపల ఆరోగ్యం అనేది బాగా 2-3 రోజులు ఎండలో పోసేసరికి ఇంకా పెరుగుతుంది. ఆ నిల్వ ఉండే శక్తి ఇదంతా కూడా అవి డబ్బాలో పోసాం. అందుకని 10-12 నెలలైన గింజలు పురుగు పడకుండా అట్లా ఉంటాయి. ఎండలో పోసిన గింజలు అట్లా దాచేసాం. పొయ్యి మీద వేయించిన గింజ విషయం తీసుకుంటే, పొయ్యి మీద వేయించినప్పుడు ఈ వేడికున్న గుణం నశింప చేయటం, ప్రదాన్ని నాశనం చేయటం, కాల్చేసేయటం. ఆ గింజలలో ఉండే ఆరోగ్యం అనేది పొయ్యి మీద వేయించటం మొదలెట్టినప్పటి నుంచి 50-60 డిగ్రీలు వేడెక్కినాయి కదా గింజలు, ఆ 50-60 డిగ్రీలు వేడికే ఈ గింజల్లో ఆరోగ్యం నశిస్తుంది. అందుకని ఈ కిరణాలకున్న శక్తి పొయ్యి మీద పెట్టినప్పుడు ఆ అగ్నికున్న శక్తి అట్లాంటిది కాబట్టి దాని ఆరోగ్యాన్ని నాశనం చేసేస్తుంది ఆ గింజలో. అందుకని 2 సీసాల్లో పోసి నిల్వ చేసాం. చూడండి, సీసా లోపల పురుగు అనేది పుడుతుంది. కంటే సీసా లోపలికి బయట నుంచి పురుగు వెళ్ళిందా లేకపోతే సీసాలోనే పుట్టిందా? రవ్వలోను బియ్యంలోను కాస్త పిండ్లలోను పురుగు పుడుతుంది. బయట నుంచి వెళతాయా పురుగులు ఎక్కడైనా? అన్నాద్ భవంతి భూతాని, మనం వినున్నాం కదా ఈ శ్లోకాన్ని. అన్నాద్భవంతి అంటే ఆహారం నుంచి ఉద్భవిస్తాయి భూతాలన్నీ, జీవరాశులన్నీ అన్నారు. రవ్వలో పుట్టే పురుగు ఒక రకంగా ఉంటుంది, బియ్యంలో పుట్టే పురుగు మరొక రకంగా ఉంటుంది, ఖర్జూర పండులో పుట్టే పురుగు ఒక రకంగా ఉంటుంది, మలములో పుట్టే పురుగు మరొక రకంగా ఉంటుంది. అంటే ఆ పురుగు అనేది బయట నుంచి రావటం లేదు, ఆహారం నుంచే ఉద్భవిస్తున్నది. అంటే ఆహారంలో ఆరోగ్యం అనేది ఉన్నంతకాలం అక్కడ పురుగు పుట్టే అవకాశం కలగనివ్వదు. ఎప్పుడైతే ఆ పదార్థంలో అనారోగ్యం అనేది వచ్చేస్తుందో, ఆరోగ్యం పోయి అక్కడి నుంచి పురుగు పుట్టే అవకాశం అక్కడ కలుగుతుంది, ప్రారంభం అయిపోతుంది. అందుకని మనం ఎండలో పోసిన గింజలను ఒక సీసాలో ఉంచాం, పొయ్యి మీద వేయించిన గింజలు మరో సీసాలో ఉంచాం. 30-35 రోజుల్లో దగ్గర దగ్గర ఈ పొయ్యి మీద